ఇటలీలోని బొలోగ్నా సమీపంలో ఖననం చేయబడిన ఒక మహిళ యొక్క అవశేషాలతో కూడిన మధ్యయుగ సమాధిని ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆమె కాళ్ల మధ్య 38 వారాల పిండం పడి ఉంది అని పత్రికలు తెలిపాయి. ఖననం చేసిన తర్వాత డెలివరీ అయింది అని పరిశోధకులు నమ్ముతున్నారు. పెరారా మరియు బొలోగ్నా విశ్వవిద్యాలయాల బృందం ప్రకారం శిశువు యొక్క కాలు ఎముకలు మాత్రమే బయటకు వచ్చాయి. ఆమె ప్రాణాలతో రాకపోవడం వలన మిగతా శరీరం బయటకు రాకపోవచ్చు, అంటే పిండం పాక్షికంగా డెలివరీ చేయబడి ఉండొచ్చు. పరిశోధకుల ప్రకారం తల్లి అస్థి పంజర అవశేషాలు నుదుటి మీద ఉన్న కట్ మరియు దాని పక్కనే 5 మిల్లీమీటర్ల రంధ్రం కనిపించాయి. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక శస్త్రచికిత్స సమయంలో డ్రిల్లింగ్ చేయబడి ఉండొచ్చు. ఈ నిర్దిష్ట సందర్భంలో పరిశోధకులు చెప్పిన ప్రకారం గర్భిణీ స్త్రీ మరణించిన దాదాపు 2 నుండి 5 రోజుల తర్వాత పిండం బయటకు వచ్చింది అని చెబుతున్నారు. ఈ సందర్భంలో తల్లిని ఖననం చేసినప్పుడు పిండం అప్పటికే చనిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2010లో ఇటలీలోని ఇమోలాలో మధ్యయుగపు వింత సమాధిని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నప్పుడు ఈ కేసు మొదటిసారిగా బయటపడింది. వారు స్త్రీ యొక్క అస్థిపంజర అవశేషాల క్రింద ఎముకల కుప్పను కూడా కనుగొన్నారు. మహిళ పుర్రెలో రంధ్రం ఉండడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. కొత్త పరిశోధన ప్రకారం ఖననం చేయబడిన మహిళ చనిపోయి పాతి పెట్టినప్పుడు ఆమె వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పిండంకి 38 వారాల వయసు ఉంది. ఇంకో 2 వారాల్లో డెలివరీ కావాల్సిన మహిళగా గుర్తించారు. శిశువు కాళ్ళు ఇప్పటికీ తల్లి శరీరంలోనే ఉన్నాయని, అయితే దాని తల మరియు పైభాగం కింద పడిపోయాయి. ఆమె నుదుటిపై ఉన్న 5 మిల్లీమీటర్ల వృత్తాకార రంధ్రం ఆమె ట్రెపనేషన్ అనే ప్రక్రియకు గురైందని సూచిస్తుంది. ఇది పురాతన శస్త్రచికిత్సా విధానం. ఇది ఎముక పొరలను స్క్రాప్ చేయడం లేదా డ్రిల్లింగ్ చేయడం ద్వారా పుర్రెలో రంధ్రం చేసి సర్జరీ చేస్తారు. హైపర్ టెన్సివ్ ప్రెగ్నెన్సీ డిజార్డర్ ఎక్లాంప్సియా చికిత్సలో ట్రెపనేషన్ ఉపయోగించబడుతుందని చెప్పబడింది. దీనికోసం మహిళ పుర్రె శస్త్రచికిత్స చేయించుకోవచ్చని పరిశోధకులు ప్రతిపాదించారు. చారిత్రాత్మకంగా తలలో గాయాలు, అధిక ఇంట్రాక్రానియల్ ప్రెజర్, మూర్ఛలు మరియు అధిక జ్వరం వంటి అనేక లక్షణాలు మరియు రుగ్మతలకు చికిత్స చేయడానికి ట్రెపనేషన్ అంటే తలలో రంధ్రం చేసే శస్త్రచికిత్స ఉపయోగించబడింది అని పెరారా విశ్వవిద్యాలయంలోని బయోమెడికల్ మరియు స్పెషాలిటీ సర్జికల్ సైన్సెస్ విభాగానికి చెందిన ఒక పరిశోధకుడు గిజ్మోడోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.